గ్రామంలో ఈ 5 సంవత్సరాల్లో ముందుగా మీ పేరు మీ డిటైల్ మా భార్య సర్పంచ్ సార్ దర్గా సరస్వతి వెంకటేష్ మా పరతాపూర్ గ్రామం కొందుర్గ మండలం మా గ్రామంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంతకు ముందు మురికిగా ఉన్నటువంటి వాడలన్నిటిని కూడా ఎక్కడ కూడా నీటి చుక్క బయట ఉండకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయడం జరిగింది దానికి పూర్తి నిధులు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మా గ్రామ పంచాయతీ నిధుల ద్వారా చేయడం జరిగింది మా గ్రామంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అంటే మన శ్మశాన వాటికలు గాని ఇక్కడ నర్సరీలు గాని దాంతో పాటు డంపింగ్ యార్డులు క్రీడా ప్రాంగణాలు ఈ విధంగా అనేకమైనటువంటి పనులు కొనసాగడం జరిగింది దాంతో మా గ్రామానికి రోడ్డు ఉండేది కాదు రోడ్డు మొత్తం గచ్చలమయం ఉండేది దాన్ని బీటీ రోడ్డుగా 1,50,00,000తో ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మాకు ఇంకొక రోడ్డు 2,22,00,000తో మంజూరు అయ్యింది ఈ ఎలక్షన్ కోడ్ కావడం వల్ల ఆగిపోయింది అది కూడా పూర్తవుతుంది మాకు ఈ యొక్క ఈజీఎస్ నిధుల ద్వారా 2 సీసీ రోడ్లు 10,00,000 నిధులు రావడం జరిగింది మరి ఎమ్మెల్యే సిడిఎఫ్ నిధుల ద్వారా మాకు 50,00,000 పరిని ఇవ్వడం జరిగింది సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కల్వర్టు ఇంకా కూడా మరి ఈ 4 సంవత్సరాల్లో మా గ్రామానికి ఎమ్మెల్యే ద్వారా 4 కోట్ల పని మా ఊరికి రావడం జరిగింది ఇది సార్ కేసీఆర్ పాలనలో రైతులు 24 గంటల కరెంటుతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అంటే ఈ తెలంగాణ రాకముందు రాత్రిపూట కరెంటు వచ్చి రైతులు అనేక ఇబ్బందులు మరి వాళ్ళు ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది పాము గరవడం కానీ కరెంట్ షాట్ రావడం అని చాలా ఇబ్బందులు ఉండేవి ఈ మధ్య కాలంలో మాత్రం ఆ సమస్య మొత్తం తీరిపోయింది ఇంకోటి ముఖ్యమైనటువంటి ఈ కేసీఆర్ పాలనలో రైతులకు మన బీమా రైతు బీమా మరి ఇంతకుముందు ప్రభుత్వాలలో ఆ సౌకర్యం లేదు మరి మన కేసీఆర్ గారు దాన్ని ఆలోచన చేసి రైతులకు మంచి మేలు చేయడం జరిగింది ఇంకా అంతే కాకుండా నీళ్ల సదుపాయం తాగునీరు మరి ఈ యొక్క గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎక్కడెక్కడో బోర్ల కాడకు తెచ్చుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళ ఇంటికే ప్రతి ఇంటింటికి నీరిచ్చి అది ఒక మంచి కార్యక్రమం మరి గ్రామ పంచాయతీలకు చెత్త ట్రాక్టర్లను ఇచ్చి ఆ చెత్తను కూడా సేకరించడం అది ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ వేసి ఈగలు దోమలతో ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేయడం అయితే చాలా కార్యక్రమాలు ఆయన మనసులో నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది చాలా గొప్ప వ్యక్తి అని అయితే కొంతమందికి ఇబ్బంది జరిగితే జరగవచ్చు కానీ చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది సార్ ఉన్నాయి కానీ ఇంకా సమయం లేదు కాబట్టి ఈ చేసిన పనుల వరకు మాత్రమే చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకా ఇప్పుడు చేయడానికి అయితే అవకాశం అయితే లేదు సార్ ఉన్నాయి ఇంకా పనులు కొన్ని సీసీ రోడ్లు కానీ ఇంకా ఇంకొక బీటీ రోడ్డు ఉన్నాయి సార్ మాకు ఒక మహిళా బిల్డింగ్ అవసరం ఉంది ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది ఇంకా మా స్కూల్ బిల్డింగ్ కొంచెం శిథిలావస్థలో ఉంది ఆ స్కూల్ బిల్డింగ్ కూడా మాకు అవసరం ఉంది సార్ సార్ నేను ఇంతకుముందు కూడా ఎడ్యుకేషన్ మాది ఎంఏ బీఈడి ఎల్ఎల్బి నేను సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడిని నేను వచ్చింది మొట్టమొదటిసారిగా వచ్చాను ఇంతకుముందు రాజకీయ జీవితం కాదు మాది రాజకీయ అనుభవం లేదు అయినప్పటికీ మా ప్రజల సహకారంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది సార్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే ఈ అవకాశము ఎన్ని కోట్లు ఇచ్చినా పొందలేనటువంటిది ఎంత ఖర్చు అయినా ఏమైనా మా సేవ చేసే భాగ్యం మాకు కలిగింది కాబట్టి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ ఓకే సార్ మరి
ముచ్చటగా మూడోసారి మన తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మరి ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉంటుంది ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు నాకు ప్రజల నాడిని బట్టి చూస్తే తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది సార్